ఇది చాలా అన్ఫార్చునేట్ డే. ఇవాళ కోడి రామకృష్ణ గారు జస్ట్ కపుల్ ఆఫ్ అవర్స్ ముందు చనిపోయారు. ఆయనకు ఒక ఎక్స్ట్రాడినరీ కెరియర్, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్, వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ తెలుగు ఇండస్ట్రీలో. 100 పైన సినిమాలు చేశారు, చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు, అన్ని రకాల సినిమాలు చేసి చాలామంది ఆర్టిస్ట్కి లైఫ్ ఇచ్చి ఈజ్ బీన్ అ వెరీ 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 బిగ్ పార్ట్ ఆఫ్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఆయన ఇవాళ ఇంత యంగ్ ఏజ్, ఈజ్ ఓన్లీ 69, చనిపోవటం చాలా దురదృష్టం మనందరికీ. టిల్ హిజ్ లాస్ట్ డేస్, ఆయనకి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ కొంచెం ఒంట్లో బాగుండకపోయినా కూడా ఎప్పుడు సినిమా చేద్దాం, కథ చెప్తాను, సినిమా తీద్దాం అంటే నాన్ స్టాప్ ఆయన సినిమాలే చేయాలని. ఆయనకు జబ్బు ఉన్నా కూడా, జబ్బును కూడా నాకు జబ్బు లేదండి, నేను ఎట్టొకటి సినిమా చేయాలి, జబ్బు ఉంటే మళ్ళీ సినిమాలు ఉండదు అనుకునే రకమైన మనిషి. ఆయన లవ్ ఇస్ టు రైట్ స్టోరీస్, డిస్కస్ స్టోరీస్ అండ్ ఆ సినిమాని డైరెక్ట్ చేయటం. రేపు మధ్యాహ్నం 2:30 తర్వాత మహాప్రస్థానంలో ద లాస్ట్ రైట్స్ విల్ బి కండక్టెడ్. ఇంట్లో ఇప్పుడు 12 దాకా, రేపు మధ్యాహ్నం 12 దాకా అట్టు పెట్టి తర్వాత ఫిల్మ్ చేంబర్కి తీసుకెళ్తారు. ఫిల్మ్ చేంబర్లో కొంచెంసేపు అట్టు పెట్టి మహాప్రస్థానానికి తీసుకెళ్తారు. ఫ్రమ్ మా ఫ్యామిలీ నుంచి, ఫ్రమ్ ది ఎంటైర్ ఇండస్ట్రీ, వాళ్ళ ఫ్యామిలీకి ఆర్ డీపెస్ట్ కండోలెన్సెస్. హిస్ టూ డాటర్స్, సన్ ఇన్ లా అండ్ పద్మ గారికి ఆర్ హోల్ హార్టెడ్ హార్ట్ ఫెల్ట్ కండోలెన్సెస్. డైరెక్టర్ గారితో మై అసోసియేషన్ ఇస్ 1984 నుంచి అండి, 1985 తలంబ్రాలకు ముందు. అంటే మై జర్నీ విత్ హిమ్ చాలా సుదీర్ఘమైన ప్రయాణం అండి నాది, ఆయింది. థర్టీ ఫోర్ ఇయర్స్ నా ప్రతి ఫిల్ము వద్దండి. నిజంగా మా ఇండస్ట్రీకి చాలా దురదృష్టకరం. మా గురువు గారు దాస్ నారాయణరావు సంవత్సరాలు మళ్ళీ వారిని ప్రముఖ శిష్యులు అయిన కోడి రామకృష్ణ గారు కూడా అసలు ఆలోచన కూడా లేదు, చాలా హుషారుగా ఉంటుంది. 4 రోజుల క్రితం కూడా అలాగే అనుకోకుండా వారు అకాలమరణం చెందారు. ఇది ఒక రకంగా ఎన్నో చిత్రాలు చేసిన ఈయన గిన్నీస్ బుక్ రికార్డ్స్గా కాల్చిన వ్యక్తి, 100 చిత్రాలు పైబడిగా చేసిన కోడి రామకృష్ణ గారికి లేరు అంటే ఊహించుకోలేని పరిస్థితిలో ప్రేమించి వారి ఆత్మశాంతి చేకూరాలని మా దర్శకుల తరఫున, దర్శకుల సంఘం తరఫున సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబానికి ఆ భగవంతుడు ఎల్లవేళ అండగా ఉండాలని మనస్ఫూర్తితో. కోడి రామకృష్ణ గారి మరణ వార్త వినడం అనేది నమ్మలేకపోతున్నాను. నాకు బాగా ఇష్టం కోడి రామకృష్ణ గారు అంటే, నాకు ఆయన అంటే చాలా గౌరవం. సీనియర్ మోస్ట్ డైరెక్టర్, 100 సినిమాలు చేసిన సెన్సేషనల్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు. ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య నుంచి అరుంధతి వరకు చిన్న సినిమాలు, కమర్షియల్ సినిమాలు అన్నీ చాలా గొప్పగా తీసిన డైరెక్టర్. ఎక్కడ కనిపించినా బాగా ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళు. కోడి రామకృష్ణ గారు లేరంటే నమ్మలేకుండా ఉన్నాను. మా ఇండస్ట్రీకి నిజంగా చాలా లాస్. ఒక అద్భుతమైన డైరెక్టర్ మా కోడి రామకృష్ణ గారు, చాలా మంచి మనిషి. నాకు చాలా బాధగా ఉంది. ఈరోజు రామకృష్ణ గారు పోవడం మా స్నేహితు బృందానికి అందరికీ కూడా దిగ్భ్రాంతిని కలిగించింది. మేమందరం కూడా పాలకొల్లు వాసులం, చిన్ననాటి నుండి కూడా రామకృష్ణ గారితో పరిచయం ఉన్న వ్యక్తులం. బాల్యం నుండి చదువుకుంటూ కాలేజీ లెవెల్ వరకు కూడా మేమందరం కలిసి చదువుకున్న వ్యక్తులం. కాలేజీలోనూ హై స్కూల్ లెవెల్లో కూడా నాటకాలు ఆడేవాళ్ళం. నాటకాలు అంటే కనుక రామకృష్ణ గారికి చాలా ఇష్టమైన విషయం.
ఆయన ఇంట్రెస్ట్ని మాలో కూడా చెప్పి మాతో ఉత్సాహపరిచి మమ్మల్ని కూడా నాటకాలు వేసే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దడం జరిగింది. ఆయన మొదటి నుండి కూడా సినిమా కళ మీద ఆయనకి చాలా ఇష్టమైన వృత్తి. అదేవిధంగా ఆయన కాలేజీ చదువు అయిన తర్వాత సినిమా జీవితానికి సినిమా కళకి అంకితం కావాలన్న దృష్టితోటి ఆయన శ్రీ దాసనారాయణరావు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన 100కు పైన చిత్రాలు తీసి ఈ కళామ తల్లికి ఎంతో సేవ చేయడం జరిగింది. అదేవిధంగా మా పాలకొల్లిపట్నంలో కూడా దళిత కళాంజలి సంస్థను స్థాపించి మొత్తం అనేకమైన కార్యక్రమాలు నిర్వహించి ప్రతి సంవత్సరం కూడా నాటక కళా పరిషత్తు నిర్వహించేవాళ్ళు. 33 సంవత్సరాలు ఏకండిగా ఆ సేవను చేస్తూ ఆయన ఆ లలిత కళాంజలిని ఇంతవరకు కూడా నడుపుతూ ఉన్నారు. వారి యొక్క నేపథ్యంలో మేమందరం కూడా వారితో ఉండి వారికి సహకరిస్తూ ఆ లలిత కళాంజలిని మేము ఇంతవరకు నడిపగలిగాము. డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అంటే ఆయన డైరెక్టర్ గారు కంటే నాకు బాగా చిన్నప్పటి నుంచి మా అంకుల్గా పరిచయం. మా ఫాదర్కి మంచి వెరీ క్లోజ్ ఫ్రెండ్ అంటే నాట్ ఓన్లీ ఈజ్ అ గ్రేట్ డైరెక్టర్ బట్ అ గ్రేట్ హ్యూమన్ బీన్ అంటే చాలామందికి చాలా విధాలుగా హెల్ప్ చేశారు. ఆయన చేసిన అంటే ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్లు కూడా చాలామంది పైకి వచ్చారు, చాలామంది డైరెక్టర్లు అయ్యారు. సో డెఫినెట్గా కోడి రామకృష్ణ గారు లేని లోట్ డెఫినెట్గా ఇండస్ట్రీకి ఎంతో అయినా ఉంటుంది. వెరీ అంటే హ్యూజ్ లాస్ ఫర్ ద ఇండస్ట్రీ. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దేవుడు ఈ టైంలో ఇలాంటి టైంలో కొంచెం ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోడి రామకృష్ణ గారు, నాకు ఆయనతో పరిచయం నా చిన్నతనం నుంచి. నేను చైల్డ్ ఆర్టిస్ట్గా యాక్ట్ చేస్తున్నప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్గా ఆయన సినిమాలో నేను యాక్ట్ చేశాను, రథయాత్ర అనే సినిమాలు. హీరో అయిన తర్వాత నా రెండో సినిమా చుట్టుగాడు, తర్వాత రెండో సినిమా నేను యాక్ట్ చేసిన కీలుగుర్రం హీరోగా, అది ఆయన దర్శకత్వంలో. చాలా చాలా గొప్ప మనిషి, చాలా మంచి మనిషి. అంటే అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఎ గ్రేట్ టెక్నీషియన్, చాలా మంచి మనిషి. ఎప్పుడు కలిసినా చాలా పాజిటివ్గా మాట్లాడుతూ ఆయన ప్రతిదానికి అదరకూడదామని మాట అంటూ ఉండేవారు. ఎప్పుడు హీ వాజ్ నాట్ ఫిజికలీ వెల్ రీసెంట్ పాస్ట్లో, బట్ హీ వాజ్ మెంటలీ వెరీ వెరీ స్ట్రాంగ్. మా ఇంట్లో ఫంక్షన్స్ కూడా వచ్చి పర్సనల్గా చాలాసేపు ఉండి మమ్మల్ని దీవించిన మంచి మనిషి. అందరితోనూ ఆయనకి తన మన భేదం లేదు. ఎవరితో ఉన్నా సొంత వాళ్ళతో మాట్లాడి మాట్లాడేవారు. ఇవాళ ఆయన మన మధ్య లేకపోవడం అనేది చాలా చాలా పెద్ద లాస్ ఇండస్ట్రీకి. ఇంత 150 సినిమాలు పైగా దర్శకత్వం వహించడం మామూలు విషయం కానే కాదు. ఆయన గురువుకు తగ్గ శిష్యుడుగా, దాసరి గారికి తగ్గ శిష్యుడు, గొప్ప మనిషి, గొప్ప టెక్నీషియన్. వి ఆల్ మిస్ హిమ్, యు ఆల్ మిస్ హిమ్. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నిజంగా నాకు సోదరుడి కంటే ఎక్కువ ఆయన. నన్నుగా మొదటి నుంచి నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు, అవమానాల్లో ఉన్నప్పుడు కూడా నన్ను అర్థం చేసుకుని నాకు ఆదరం చూపించినటువంటి కుటుంబం ఇది. పద్మ కానీ, రామకృష్ణ కానీ ఇద్దరు నాకు తోబుట్టుల్లాగానే అంత అనుబంధం, ఆత్మీయత మా మధ్య ఉంది. ఎప్పుడు అనేవారు, మీకు జరిగిన అన్యాయం మీద నేను ఎప్పుడైనా సినిమా తీయాలమ్మా, మీరే నా హీరో అనేవారు, ఎప్పుడు అనేవారు ఆ మాట. కానీ ఆయన ఆరోగ్యం పాడైపోవటం అది కాదు, అసలు ముందు ఆయన దర్శకత్వంలో ఆయన ప్రతిభ, ఆయన క్రియేటివిటీ ఎంత గొప్పగా ఉందంటే, చాలా సినిమాలు నేను అసలు సినిమాలు చూడకపోయినా ఆయన సినిమాలు దేవి దీంట్లో వస్తే, టీవీలో వస్తే దేవీపుత్రుడు ఒకటి, అరుంధతి ఒకటి, తర్వాత అట్లాంటి అంజి, చిరంజీవి గారు అంజి, ఈ మూడు సినిమాలు నేను ఎన్నిసార్లు వచ్చినా చూస్తూ ఉంటాను. ఫ్యాంటసీ సినిమాలు తీయటంలో తనంత వాళ్ళు ఏడనిపించుకున్నారు ఆయన. ఎంత అద్భుతమైనటువంటి మూవీలు తీసిన ఆయన లేరు అనుకుంటే బాధ వేస్తుంది. ఇంకా అట్లాంటి సినిమాలు ఎవరు తీయగలరు, అటువంటి దర్శక ప్రతిభ ఎవరికి ఉంటుంది.
మంచివాళ్ళు. పైగా వ్యక్తిగతంగా ఆయన అంత మంచి మనసు, అస్సలు గర్వం లేని మనిషి, అహంకారం అనేది లేదు. చిన్న పిల్లలైనా ఎంతో ప్రేమతో ఆదరించే గొప్ప మనసు అయింది. అసలు ఎందుకంటే ఈ సినిమా రంగంలో ఉండి కొంచెం పేరు వచ్చేసరికి అనవసరమైన భేషజాలు, ప్రోటోకాల్స్ అనుకుంటూ ఉంటారు. కానికయ్యా ఆయనకు అసలు అవి తెలియని కూడా తెలియదు. అంత నిగర్వీగా ఈ డౌన్ ఎర్త్లోనే అంత ఇదిగా ఉన్నారు. కానీ ఆయన లేరు అనుకుంటే నాకు తట్టుకో ముందు అమ్మాయి దుఃఖం చూడలేకపోతున్నాను. నేను పద్మ చాలా మంచి అమ్మాయి, ఆయనకు తగిన ఇల్లాలు, మరి పిల్లలు ఇద్దరు. కనుక ఈ కుటుంబాన్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలి. అంత మంచి మనసు ఉన్నటువంటి ఆయన తప్పకుండా ఆయన స్వర్గానికే వెళ్తారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. అలాగే ఈ కుటుంబానికి కూడా నా ప్రగాఢమైన సానుభూతి నేను తెలియజేస్తున్నాను. మరో ధృవతార రాలిపోయింది. ఇంత లాంగ్ కెరీర్, ఇన్ ద బెస్ట్ ఉన్న వ్యక్తులు చాలా అరుదుగా ఉన్న మన తెలుగు పరిశ్రమలో నిజంగా ఇవాళ ఒక తీరని నష్టం. ఒక నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఆయన ఎంతమందికి ఒక తల్లిలా గోరుముద్దలు తినిపించి పెద్దవాళ్ళని చేశాడు, ఎంతమందికి అన్నం పెట్టి పెద్దవాళ్ళని చేశాడు, ఎంతమందికి పర్వాన్నాలు పెట్టి పెద్దవాళ్ళు చేశాడు, ఎన్ని హిట్లు ఇచ్చి ఎంతమంది నిర్మాతల్ని కాపాడాడు అన్నది చరిత్ర. కోడి రామకృష్ణ గారు అనే పేరు ఒక పేరు కాదు, ఒక సంస్థ వ్యవస్థ కాదు, ఒక చరిత్ర. నిజానికి ఇంతటి చరిత్ర మళ్ళీ వస్తుందంటే నాకైతే నమ్మకం లేదు. వారు అనారోగ్యంతో అకాల మరణం చెందటం మమ్మల్ని అందరినీ తీవ్రమైన దిగ్భ్రాంతికి గురిచేసింది. వారి ఆత్మకి శాంతి జరగాలని మనసా వాచ కర్మేణ భగవంతుని కోరుకుంటూ వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని అందిస్తూ మీ మనం సైతం కాదంబరికి. ఈరోజు చాలా బాధాకరం. దర్శకుడు కోడి రామకృష్ణ గారు చనిపోవటం అనేది ఆకస్మికంగా ఇండస్ట్రీకి చాలా తీరని లోటు. ఆయన చిన్న నిర్మాతల పాలిటి దేవుళ్ళగా ఎన్నో తక్కువ బడ్జెట్లో ఎన్నో సినిమాలు తీసి ఎంతోమందికి లాభాలు వచ్చేలా చేసిన గొప్ప టెక్నీషియన్. ఆయన 10 సినిమాలు చేయటమే గగనమైన ఈ రోజుల్లో 100 మూవీస్ చేసి దాసనారాయణరావు తర్వాత ఆయన శిష్యుడు అనిపించుకున్న గొప్ప డైరెక్టర్. ఆయన టెక్నాలజీకి అనుగుణంగా కాలానుగుణంగా మారి గ్రాఫిక్స్ని మెయిన్గా పెట్టుకుని సూపర్ డూపర్ హిట్లు ఇచ్చి అమ్మోరు కానీ, అరుంధతి కానీ, దేవి కానీ ఇలాంటి సినిమాలు తీసిన గ్రేట్ టెక్నీషియన్ ఆయన. అంతేకాదు ఎంతోమంది కొత్త నటీనటులని పరిచయం చేసిన గొప్ప మనసున్న మనిషి. సో అలాంటి ఆయన ఇండస్ట్రీకి దూరం అవటం అనేది చాలా బాధాకరమైన విషయం. మా అందరూ షాక్లో ఉన్నాము. ముఖ్యంగా మా దర్శకుల సంఘానికి తీరం లోటు. ఎన్నో సజెషన్స్ ఇచ్చేవారు. దాసనారాయణరావు గారి దగ్గర మేమంతా ఉన్నప్పుడు మాకు ఫ్యూచర్ ఎలా ఉండాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలి, చిన్న చిన్న టెక్నీషియన్స్కి ఇంటరాక్షన్ క్లాసులు అని చెప్పి వచ్చి ఎన్నో టెక్నిక్స్ నేర్పిన మహానుభావుడు ఆయన. ఆయన పోవటం అనేది నాకు పర్సనల్గా చాలా షాకింగ్గాను బాధాకరంగా ఉంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ధైర్యం కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. Hi India Glitz viewers, for all the latest movie review, interview, latest updates, subscribe IG Telugu. Please subscribe to IG Telugu. Please follow IG Telugu. Please subscribe to IG Telugu.